program the podcast series from Telangana chapter. మిమ్మల్ని మేము ఈ కోవిడ్ టైంలో మీరు మీ గురించి నార్మల్గా ఓ పాడ్కాస్ట్ సిరీస్ చేస్తున్నాము. సో మీరు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఓకే సార్. సార్ నా పేరు రాధిక సార్, రాధిక రాజోజు. మాది పర్కాల్ సార్, వరంగల్ డిస్టిక్ రూరల్. సార్ మాది వచ్చేసి మీనాక్షి క్లాత్స్ అండ్ డిజైనర్ సార్. నేను స్టార్టింగ్ వర్కింగ్ క్యాపిటల్ 20,000 తోనే నా బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పటి వరకు 5 lakhs తో రన్ చేస్తున్నాను. ఒక 5 members స్టిచింగ్ వర్కర్స్ ఉన్నారు. మీరు ముందు స్టార్ట్ చేశారు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది ఎంప్లాయీస్ ఉండే? స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 member ఉండేది సార్. స్టిచింగ్ కి ఒక 1 member ఉండేది, ప్లస్ షాప్ లో ఒకరు ఉండేది సార్ స్టార్ట్ చేసినప్పుడు. అంటే 20,000 తో స్టార్ట్ చేసినప్పుడు ఓన్ గా ఇంట్లోనే పెట్టుకున్నా సార్ షాపు. ఇంట్లోనే శారీస్ సేల్ చేయడం కానీ స్టిచ్చింగ్ చేయడం కానీ ఇంట్లోనే ఉండేది. తర్వాత 5 lakhs తోని షాప్ స్టార్ట్ చేసినప్పుడు షట్టర్ తీసుకొని షాప్ పెట్టేసి మిషన్స్ తోని వర్కర్ టైలరింగ్ వర్కర్లను పెంచుకున్నాం సార్. అట్లానే ఇప్పుడు బిజినెస్ చేస్తుంటే ఈ శారీస్ బిజినెస్ లో కూడా మన చీరలు స్టాక్ పోయినాయి కూడా, అందులో మనకే టైలరింగ్ బిజినెస్ కూడా మనకే వస్తుంది సార్. వర్కింగ్ వర్క్ చేయడం కానీ, బ్లౌజ్ స్టిచ్ చేయడం కానీ, డ్రెస్సులు కానీ ఏదైనా మనకే వస్తాయి సార్. ప్లస్ మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, మరి మగ్గం వర్క్ ఇక లేడీస్కి అన్ని రకాల అవైలబుల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. నా దగ్గర ఆ విధంగా వర్కర్లు ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు షాప్ పెట్టిన దగ్గర నుంచి నా దగ్గర ప్రస్తుతానికి 8 members వర్క్ చేస్తున్నారు సార్ మగ్గం వర్క్ సహా. మీరు ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మీరు ఎట్లా మీ బిజినెస్ ని మేనేజ్ చేసిర్రు, ఎట్లా కస్టమర్స్ ని రీచ్ అవుట్ అయ్యారు, అది ఆ విషయం మీరు కవర్ చేస్తే సార్. కోవిడ్-19 అనేది చాలా డల్ అయిపోయింది సార్. 100లో 90% డల్ అయిపోయింది సార్ కోవిడ్-19 ద్వారా. ఇది ఏంటంటే ఇప్పుడు దీన్ని కస్టమర్స్ ని ఎలా పెంచుకుంటున్నా అంటే షాప్ ఎక్కువ స్టాక్ తీసుకురావడం, షాప్ స్టాక్ ఎక్కువ తీసుకురావడం, ప్లస్ వర్కర్లను పెంచుకుంటూ గిరాకీ ప్రస్తుతానికి మనకు తెలిసిన వాళ్ళ గిరాకీ కానీ ఇంకా ఎవరి దగ్గర అయినా కానీ తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ రిలేషన్షిప్ లో కానీ ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నా సార్ కోవిడ్-19 నుంచి. కోవిడ్-19 ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసింది సార్ మొబైల్లో కాంటాక్ట్స్ ఉండే అందరికి. ఏదైనా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయితే కదా కోవిడ్-19 అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత పెళ్లిళ్ళు మ్యారేజెస్ ఎక్కడెక్కడ జరుగుతాయో మన దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి మగ్గం వర్క్ కానీ దేనికైనా కానీ ముందే కోవిడ్-19లోనే ఆర్డర్ తీసుకొని పెట్టుకున్నా సార్. కోవిడ్-19 ఎఫెక్ట్ బాగా పడింది, దాంతో ముందే ఆర్డర్స్ తీసుకొని పెట్టుకున్నా సార్. కానీ ఎంత ఆర్డర్స్ తీసుకున్నా కొంచెం పూడ్చలేంది ఇది కోవిడ్-19 ఎఫెక్ట్ అయితే బాగా పడింది సార్. వర్కర్లకు పెట్టిన ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ శాలరీస్ కాకుండా నేను వర్క్ బేసిక్గా ఇస్తున్నా సార్, అట్లా నాకు కొంచెం ధైర్యం సార్. ఇంకొకటి ఏంటంటే ఒక కరెంటు బిల్లు, ఇంటి రెంటు అవి ఒకటి ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయింది సార్ అట్లా. సో ఈ లాక్డౌన్ టైంలో కూడా మీరు బిజినెస్ రన్ అయిందా? బిజినెస్ ఏం కాలేదు సార్, వర్క్ మాత్రం వర్క్ ఎట్ హోమ్ ఇంట్లోనే ఏదో వర్క్ ఓల్డ్ వర్క్ అంతా ఫినిష్ చేస్తున్నా సార్. లాక్డౌన్ టైంలో ఓల్డ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకోరు? ఆర్డర్స్ రావడం అట్లాంటిది ఏం లేకుండే? ఆర్డర్స్ ఏం లేదు సార్, ఆర్డర్స్ ఏం లేవు. అందరు ఇంట్లోనే ఉండి ఎక్కడికెక్కడ వెళ్లకుండా ఇంట్లోనే సేఫ్ ఉన్నారు, ఎక్కడెక్కడ రాకుండా అయిపోయింది. ఆర్డర్స్ ఉన్న ఓల్డ్ వర్క్ అంతా ఫినిష్ చేస్తున్నా అని. న్యూ వర్క్ అయితే కోవిడ్-19 ఏం రాలేదు. ఇప్పుడు నేను కలెక్ట్ చేస్తున్న వర్క్ అంతా ఇప్పుడు కోవిడ్-19 అయిపోయి మ్యారేజెస్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నేను కలెక్ట్ చేసుకున్న వర్క్ లో 50% మనకే వస్తుంది సార్. స్టార్ట్ అయింది నాకు మ్యారేజ్ సీజన్. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఏదైతే లాసెస్ మీరు అక్కడ చేసుకున్నారో దాన్ని కవర్ చేయడానికి మీరు ఏమైనా కొత్త ప్రోడక్ట్ తీసుకురావడం అన్నా లేకపోతే ఏమైనా ప్లాన్ చేసారా నెక్స్ట్? చేస్తున్నా సార్ ప్లానింగ్. ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్లానింగ్ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాను సార్ మామూలుగా. నేను షాప్ ఏంటంటే ఓన్లీ శారీస్ అండ్ బ్లౌజెస్ పెట్టుకున్నా సార్. ప్లస్ దీనికి తోడుగా ఏమైనా ఇంకా ఎక్స్ట్రా న్యూ ఎంబ్రాయిడరీ న్యూ రెడీమేడ్ మోడల్ బ్లౌజెస్ కానీ అంటే ఈ వర్క్ని ఇంకా పెంచుకోవడానికి క్లాత్ని ఏమైనా ఎక్కువ తీసుకురావడానికి ఎవరి దగ్గర అన్నా ఇన్వెస్టర్ దగ్గర ఇంకేమైనా తీసుకొని
కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి నేనే రెడీ చేసి పెడదాం అనుకుని ప్లాన్ చేస్తున్నా సార్. ఇదివరకంటే కస్టమర్స్ క్లాత్ తీసుకొస్తే నేనే వర్క్ చేసి పెట్టే సార్. ఇప్పుడేమో నేనే క్లాత్ తీసుకొచ్చి బ్లౌజులు రెడీ చేసి సైజెస్ సైజు కొలతల ప్రకారంగా కొన్ని బ్లౌజులు రెడీ చేసి ఏమైనా అట్లా ప్లాన్ చేసుకుంటున్నా సార్. సో ఇట్లాంటిది నెక్స్ట్ టైం ఇట్లాంటిది ఏమైనా వస్తే కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చా, చేయగలుగుతారా? ఇప్పటికైతే నాకు 80% వరకు కష్టమే అనిపిస్తుంది సార్, కానీ ఇక మనమే చేసుకోవాలి కదా వర్క్ అన్న బలంతోనే ఇంతవరకు ఏం కుంగిపోలేదు. అవి ఆర్థిక పరంగా అయితే లాస్, ఏం మానసికంగా మెంటల్గా అంతా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ఏమంత పడని అనిపించట్లేదు సార్. కొద్దిగా ధైర్యంగా ఉన్నా సార్, షాప్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉన్నా సార్. సో ఈ క్రైసిస్ టైంలో మీరు ఏమైనా నేర్చుకున్నారు కొత్తగా, అంటే మీరు అన్నట్టు ఇందాక ఆర్థికంగా లాస్ అయినా కానీ మానసికంగా అయితే ఇంకా బలంగానే ఉన్నాము అని అంటున్నారు కదా, సో ఈ క్రైసిస్ మనకి ఈ లాక్డౌన్ వల్ల ఇది నేర్చుకున్నదా లేకపోతే ఇది మీలో ముందు నుంచే ఉన్నదా? ముందు స్టార్టింగ్ లో అనుభవించిన సార్, చాలా లాక్డౌన్ కంటే ఎక్కువనే అనుభవించిన సార్. ఇప్పుడు ఇది ఒక చిన్న మలుపులాగానే అనిపిస్తుంది లాక్డౌన్. ప్లస్ ఏంటంటే షాప్ ఉండట్లా కొంచెం ధైర్యం ఉంది సార్, ఆర్థికంగా ధైర్యం ఉంది కొంచెం, ఏదైనా చేయగలుగుతా నా దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు అమ్మిన స్టాక్ అమ్మిన డబ్బులు ఉన్నాయి, వాటితోని ఏదైనా చేయగలుగుతా అనే ధైర్యం ఉంది సార్. కాకపోతే ఈ 2 నెలలు ఖాళీగా ఉండడం, ఖాళీగా అంటే షాప్ పరంగా కాదు, షాప్ బిజినెస్ పరంగా ఖాళీగా ఉన్నాం కానీ మన స్టిచ్చింగ్ అయితే ఓల్డ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాం. వర్కర్లకు ఏం ఇవ్వకుండా వర్కర్లకు ఇస్తే మన దగ్గర అమౌంట్ కూడా లేదన్న ధైర్యంతో నేనే ఫినిష్ చేసుకున్నా సార్. సో ఈ టైంలో మీరు కస్టమర్స్ని కూడా కస్టమర్స్ తో కాంటాక్ట్లో ఉంటేనా మీరు? ఉన్నా సార్, కస్టమర్స్ తో కాంటాక్ట్లో ఉన్నా. ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్లో మీరు ఎక్కువ కాంటాక్ట్లో రావడం స్టార్ట్ చేసారా లేకపోతే ముందు నుంచే కూడా మీరు ఈ కాంటాక్ట్లో ఉంటుండేనా? ఇదివరకే ఉన్నా సార్, షాప్ పెట్టిన దగ్గర నుంచి ఏంటంటే మన స్టాక్ దిగిందంటే న్యూ మోడల్ శారీస్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా, గ్రూప్ పెట్టి గ్రూప్లో అందరికీ పెట్టేస్తారు, ఫ్రెండ్స్ కానీ మన కాలనీలో కానీ సర్కిల్లో తెలిసిన ఒక బ్యాచ్ గ్రూప్ చేసుకున్నాం సార్. అందులో కాంటాక్ట్ ఉన్నాం, ఏదైనా మ్యారేజ్ కానీ పెళ్ళిళ్ళు అయితే మన దగ్గర మగ్గం వర్క్ అంతా వాట్సాప్లో డిజైన్స్ స్టేటస్ కానీ వాట్సాప్లో పంపించడం కానీ చేసేది. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవడానికి తెలిసిన సర్కిల్ల ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఎవరు ఎక్కడెక్కడ మ్యారేజెస్ ఉన్నాయని కనుక్కొని వర్క్ ఇట్లా మన దగ్గర కంప్యూటర్ ప్లస్ మగ్గము ప్లస్ స్టిచ్చింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఏం మన దగ్గర ఉన్నాయనేసి ముందే కాంటాక్ట్లో ఉన్నారు సార్ అందరితో. మీరు వాట్సాప్లో ఫుల్ మార్కెటింగ్ చేసుకున్నారు అనమాట? ప్రస్తుతానికి అయితే అదివరకంటే ఒక శారీస్ పరంగానే ఉండే సార్, బిజినెస్ పరంగా. ఇప్పుడు ఇక స్టిచ్చింగ్ కూడా పెట్టుకున్నా సార్, ఎందుకంటే ఇక COVID-19 అయిపోగానే బ్లౌజులు శారీస్ కొనే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అది ఇది ఉంటాయి సార్, దానికోసం ఆర్డర్స్ తీసుకొని పెట్టుకున్నాం ఉండే సార్. అది కొంచెం ప్లస్ అయింది సార్ ఇప్పుడు, అట్లా COVID-19లో ఉన్నప్పుడు ఆర్డర్స్ తీసుకోవడం నాకు ప్లస్ అయింది. ఒక 1 వీక్ నుంచి నాకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది, ప్లస్ శారీ ఫంక్షన్స్ కానీ ఏదైనా సీజన్ స్టార్ట్ అయింది సార్. తెలంగాణ రీజియన్ మన హరెన్నో ఆంటర్ప్రినర్స్ కాకుండా తెలంగాణ రీజియన్ ఇండియాలో ఉన్న ఆంటర్ప్రినర్స్ మన అందరికీ మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏ ఆంటర్ప్రినర్షిప్ గురించి అయినా, ఆంటర్ప్రినర్షిప్ అని కాదు మీ బిజినెస్ అయినా ఒక ఉమెన్ లెక్క ఎట్లా నడిపించాలి, మీరు మీ మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మాట్లాడి మీరు ముగించవచ్చు. ఓకే సార్, ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ధైర్యం కావాలి సార్. ఆర్థిక పరిస్థితుల కంటే ఫస్ట్ ఒక మహిళకు కానీ ఎవరికైనా మానవులకు ఎవరికైనా కానీ ఒక ధైర్యం అనేది ఉంటే దాంతో ఆర్థిక సాయం వస్తుంది సార్. ఆర్థిక సాయం వచ్చిన తర్వాత ఏదైనా సార్, ఎందుకంటే నేను స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండి ఒక 20,000 పెట్టుబడి నాది ఎవరిని అడగకుండా నేను పెట్టుకొని ఉన్నా సార్. దాన్ని ఒక 40,000 బిజినెస్ డెవలప్ చేసుకునే వరకు నా ధైర్యాన్ని చూసి ఇచ్చే ఇన్వెస్టర్ కూడా కొంచెం ముందుకొచ్చి ఇచ్చింది సార్, ఏమంత ఫోర్స్ చేయకుండానే. ఒక మాట చిన్న మాట అన్నా ఇట్లా చేసుకుంటా నేను ఎవరి దగ్గర ఉంటే సాయం చేయించండి అంటే నా బిజినెస్ డెవలప్ చూసి ప్లస్ నేను చేసే టైలరింగ్ వర్క్ చూసి తను ముందుకు వచ్చేసిండు. ఆ విధంగా ఫస్ట్ ధైర్యం అనేది ఉంటే ఆర్థికంగా ముందుకు వస్తుందని నాకు తెలిసిన తర్వాత నా అనుభవంతో చెప్తున్నా సార్.
ధైర్యం లేకపోతే కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ కదా ధైర్యం అంటే మీరు అనేది. నాకు అంత చాలా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు, తెలియదు. మీరు ఇప్పుడు నడుస్తుందా మీ దాంట్లో వర్క్ ఇప్పుడు? వర్క్ నడుస్తుంది సార్, ఇప్పుడు బిజీ ఉన్న సైట్ ఉంది. సరే, మీ యూనిట్ ని అట్లా చూపిస్తే, చూపియండి మీరు ఒకసారి ఇట్లా, ఇట్లనే స్క్రీన్ ని ఇట్లా ఇట్లా అనేసి. ఓకే సార్. ఆచి ఆకం సార్ చెట్నే ఉన్నాను అపోజిట్ మన మొబైల్ అపోజిట్ షాప్ మన వర్క్ చదివించింది. మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది సార్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన. ఇది కొత్త మెషిన్ ఇది? అవును సార్. ఇది ఎన్ని సూదులు ఇది? ఇది ఎన్ని నీడిల్స్? సింగిల్ నీడిలే సార్ ఇది. ఎందుకంటే ఇక మళ్ళీ నాకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా దీనికే పోతుంది అనేసి 5 lakhs తీసుకోలేదు సార్. కొంచెం హార్డ్ వర్క్ చేసుకుని అయినా సింగిల్ థ్రెడ్ తో నడిపిద్దాం అనేసి చిన్నది తీసుకున్నాను. కొంచెం మా పాప హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నా సార్ మిషన్ పైన. వచ్చేసి సీజన్ స్టార్ట్ అయింది, పెళ్ళిళ్ళ సీజను, అన్ని పాల్స్ రెడీ చేసేసిండ్రు. వర్కర్ తీసుకొచ్చింది ఇప్పుడే, మిషన్స్ చాలా అవైలబుల్ లేక పట్టు చీరలు ఇట్లా అన్ని. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. మగ్గంలో ఉంది రాధికారు. సార్ కాల్ వచ్చింది సార్, మధ్యలో కట్ అయ్యింది. పర్లేదు. మగ్గ వర్క్ అంతా స్టార్ట్ అయింది సార్, మ్యారేజ్. మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి, మీరు చూపియండి, తనని చూపించమనండి, మీరు ఉండండి. మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి, మీ డాటర్ కి. కాల్ వస్తుంది సార్, మధ్యలో కట్ అవుతుంది. ఓకే ఓకే మేడం. సార్ సార్ మీ మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. పాప ఒకసారి ఇస్తా సార్ ఇవ్వండి. కొంచెం లాక్డౌన్ ముందే కొంచెం మ్యారేజ్ సీజన్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది సార్. అచ్చా అచ్చా ఓకే. ఇప్పుడు మీరు కెమెరా తిప్పేయండి సార్, చాలండి. ఓకే మేడం, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ టైం ఇచ్చి ఇవన్నీ చూపించినందుకు, మీ ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు చెప్పి ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. బాగున్నావు? సార్ బాగున్నావు? మీరు బాగున్నారా? బాగున్నా.